ఏంటి నా చెల్లి కొడుక అవును సార్ అంత కూడా వచ్చేసాడా అవును సార్ వాడు చాలా డేంజరస్ పైగా వాడికి వీడియోలు తీసి అలవాటు కూడా ఉంది మీరు జాగ్రత్తగా ఉండండి సార్ అయ్యా మీ చెల్లి గారు అబ్బాయి అంట వారసుడు వస్తున్నాడు నమస్తే మాయా నేను నీ మేనల్లుడిని రాజా రాజా చిన్నప్పుడే పోయావని చెప్పారు మా నాన్న అబద్ధాల గురించి నీకు తెలియదే ఉంది మాయా మీ నాన్న ఎక్కడ నాలుగు రోజుల క్రితం మా నాన్న జండి చచ్చిపోయాడు పోతు పోతు నీ గురించి మా అమ్మ గురించి చెప్తే ఫ్యామిలీని ఎత్తుకుంటే ఇలా వచ్చా నీకిద్దరు కొడుకులంట కదా ఏరాలు పాపం అత్తమ్మ పోయిందంట కదా కానీ ఊర్లో అందరూ ఏంటి నువ్వే చంపావంటున్నారు ఏరా మా మావే చంపాడా చెప్పరా ఇవ్వాలే వచ్చాను నాకేం తెలుసు ఎన్ని గదులున్నాయి ఇక్కడ నీ కూతురా ఓయ్ ఏం పేరు నీ పేరు అలా చూస్తావేంటి చెప్పు పారిజాతం ఆ మరి బయట అందరూ మౌని అని పిలుస్తున్నారేంటి అవును అందరూ నన్ను అలాగే పిలుస్తారు మరి అప్పుడు ఆ పేర్లే చెప్పాలి సర్టిఫికెట్ల పేర్లు మాకెందుకు పదా లోపలి పదా మాయా పాతిల నిలువ పెద్ద కట్ట మాయా చాలా బాగుంది బాగుంది మాయా నీ టేస్ట్ అదిరిపోయింది మాయా ఈ ఫ్లోరింగ్ అప్పుడించిందా కొత్తదా బా భలే స్మూత్ ఉంది మాయా అదిరిపోయింది ఈడు మళ్ళీ లోపలికి వెళ్ళాడేంటి నీ బావనే నువ్వు మా బావేంటి బావనే అత్త కొడుకుని బావే అంటారు అయ్య బాబోయ్ ఏంటి గవ్ మీద గవ్ పడింది బాగుంది మాయా గదులు పెద్ద పెద్దగా బాగా కట్టించావు ఏదో అనుకున్నాను గానీ నువ్వు సూపర్ మాయా మరి ఇంత పెద్దల్లుంచుకొని మా అమ్మని గుడిసెలో వదిలేశారేంటి ఎరా మాట్లాడు చూస్తావేంటి చెప్ ఏంట్రా ఇంత అక్కడి నుంచి చూస్తున్నా ఆ మాత్రం ఎటకారం మాకు తెలుసు కొంచెం తగ్గు వచ్చిన రోజునే అంత స్పీడ్ మంచిది కాదు నాకన్నీ నీ పోలికలే వచ్చాయి నీ స్పీడే నాకు వచ్చింది కాలు వచ్చి తీసేస్తే కానీ తగ్గదు తీసేద్దాం అమ్మాయ తొందరలో తీసేద్దాం అయ్యా పొలంలో గొడవ అవుతుందయ్యా గొడవ అవునండి మాయా గొడవ అంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఇక్కడ ఉండు రే నీ పేరేంట్రా భద్రం అండి భద్రమా దా పొలంకి వెళ్దాం పదా పదండి మీ స్టైల్ నాకు అర్థమైపోయింది సార్ ఇందాక మీ మావయ్య గారు తిడుతూ నన్ను కొట్టే చూసారా అక్కడ పడిపోయానండి వచ్చిన 5 నిమిషాల్లోనే అమ్మాయి గారు నొక్కేశారు అదేం తెరవండి బాబు చాలా చూసారా సార్ ఈ రోజు నుంచి మీకు పెద్ద అమ్మాయిని మీకు ఎలా కండలు వాడుచుకున్నాను ఏంటి కూలి జనాలు తీసుకొచ్చి డాన్స్ ఆడుతున్నావు ఏంటి మీరు మీ నాన్న కలిసి రైతుల్ని కూలోళ్ళని చేశారు ఈ పొలాలు వాళ్లవే పండించింది వాళ్లే పంట మాత్రం మీరు తీసుకుపోతారు
ఇలా ఎన్నాళ్ళు భరించాలి? ఓయ్ మమ్మల్ని అడగటానికి నువ్వే వచ్చివే, ఎవత్తివే నువ్వు. సిగ్గివర్తి అని అంటారేంట్రా తను మా అమ్మరా, మా అమ్మని పట్టుకుని నోటికొచ్చట్టు మాట్లాడతారా? ఎవరా నువ్వు? బావా నేను మా అమ్మ కొడుకుని, అంటే నీ మేనత కొడుకుని. ఇప్పుడే ఇంటికెళ్ళి వచ్చా, మాయని మరదల్ని కలిసా, నిన్ను చూద్దామనే ఇలా వచ్చా. పెద్దోడు ఒక్కడే బ్యాలెన్స్. ఏంటడి పేరు? రామంట కదా, మంచి పేరే పెట్టారు. అసలు ఎవరా నువ్వు? అదేంటి బావా ఇన్ని డీటెయిల్స్ చెప్పే కూడా బుర్ర తక్కువ మాట్లాడతావు? వారసుండ్రా నేను. రేగి అనద్దు, మా అమ్మ వాటా పట్టుకెళ్ళడానికి వచ్చా. మావిడి తోటలో సగం గీత గీస్తా, రొయ్యల చెరువులో సగం గీత గీస్తా, మా బావింట్లో కూడా గీత గీస్తా, గోడ కట్టేస్తా. మీరెవర్రా అడగడానికి? ఆ బావేదో నా గురించి తెలియకన్నాడు, మీకేమైందిరా? కుట్టయ్య కుట్టు, నువ్వు మా పాలిట దేవుళ్ళ వచ్చావు. ఏ నా కొడుకుని వదలద్దు, తరిమి తరిమి కుట్టు. హలో నాన్నా, జాండ్ర అన్నాడు నేనే పెంట నా కొడుకుని అనుకుంటే వీడు నాకంటే పెంటగాల్లో ఉన్నాడు. మేనత్త కొడుక ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడా? ఆడుకుంటున్నాడు, అందరితో ఆడుకుంటున్నాడు. లక్ష్మమ్మ, మన కష్టాలు తీర్చడానికే నీ కొడుకు వచ్చాడు. వాళ్ళ తాత తీసే కొడుకుని కన్నావమ్మా, సూపర్. ఎప్పటికైనా కలిసినాశ్రమంలో నువ్వు నేను వీళ్ళంతా చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు, కొడతానని నువ్వేం ఫీల్ అవ్వకు బావా. వింటున్నావా? నా చేత మా బావును కొట్టిస్తారా? తీసుకెళ్ళండి రా, మా బావును హాస్పిటల్ తీసుకెళ్ళండి. సార్ మీరు మమ్మల్ని కనిపించేస్తున్నారు, ఇంతకీ మీరు ఎవరు పార్టీ సార్? మనం అంతా ఒకటే ఊరు, ఒకటే పార్టీ, ఒకటే హాస్పిటల్. ఉందని హాస్పిటల్ తీసుకెళ్ళండి రా, తీసుకెళ్ళండి. యదవని చూడగానే అనుకున్నాను కొడితే ఈ రేంజ్ లో ఉంటదని. బావకు తగిలితే నాకు తగిలినట్టుంది. అబ్బా బావ కొట్టాలను కొట్టింది కదండి, పొరపాటు తగిలింది అంతే అండి. చూడండి రక్తం కూడా ఏం రావట్లేదు. రక్తం రాకుండా కొడితే పర్లేదా? కొంచెం పర్లేదు కదండి. నాన్నా నన్ను వేసేస్తున్నా. అల్లుడు గారు వస్తున్నారట, ఆ కత్తిపడి.
వాడు అక్కడ ఏం చేస్తాడు? మెడిటేషన్? బాబా రామ్దేవ్ యోగా. ఓ ఫ్యాంటాస్టిక్. కాఫీ తీసుకోండి. పాప ఊళ్ళో దిగిందంట కదా? అవును. క్రాష్ కోర్స్ చేస్తుందంట, అయిపోయిందా? అయిపోయింది. ఓకే ఓకే ఓకే. అవును బాబా, ఉన్న మైన్స్ కాకుండా మళ్ళీ కొత్తగా మైన్స్ పడ్డాయంటగా. బామరిది, మన టైం బాగుంటే ఉన్న మైన్స్ కిందే మైన్స్ పడతాయి. అది కరెక్టేలే బాబా, మీరు బాగుంటే మేము బాగున్నట్టేగా. న్యాచురల్లీ. చిన్న మాట, ఫోటోలో తప్ప పాపను ఎప్పుడు డైరెక్ట్ కలవలేదు, ఒక్కసారి పిలిస్తే నన్ను నేను చూపించుకుందామని. అలాగే. దుర్గా చెల్లెని విలు చూడు, బాగా చూసుకో, లేపు. బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్లోనే ఉన్నాం కదా, గాడ్ గిఫ్ట్. దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, ఇప్పుడు నిన్ను కూడా ఇస్తున్నాడు. గాడ్స్ మస్ట్ బి రిచ్. నేను కూడా నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఇది నా ఫోటో, నీకు మూడు చిన్నప్పుడు చూసుకో. వెనకాల నా నెంబర్ ఉంది, ఫోన్ చేసుకో, తీసుకో, లోపల పెట్టేసుకో. నాకు సెకండ్ మ్యారేజ్ అని నువ్వేం ఫీల్ అవ్వట్లేదు కదా? ఏం చేస్తాను, నా వైఫ్ పనుడు తెలిచిపోయింది. ఇట్స్ హ్యాపెన్. అందరు నన్ను డిచ్చుకోవాలనుకుంటున్నారు. నో, దేవుడు నాకు అన్ని ఇచ్చాడు. వాట్ ఇట్ ఎనీ హౌ, మన పెళ్లి మైన్స్ లోనే అవుతుంది, హనీమూన్ మాత్రం టుమారో ల్యాండ్ బెల్జియం. పెళ్ళయ్యా కార్నెల్ దాకా ఆగాల, వెంటనే చేర్చావండి. హనీమూన్ లో కూడా ట్రై చేయొచ్చు, చూద్దాం. ఎప్పుడు కుదిరితే అప్పుడు వేసేద్దాం. అమ్మా లక్ష్మమ్మ, బిడ్డ ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుందమ్మా. లోపలికి రాని అమ్మా, రాని. అమ్మ పిలుస్తుంది, వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళరా. నీ అవసరం నాకుందని నాకు ఈరోజు అర్థమైంది. నువ్వన్నట్టే వీళ్ళందరికీ నువ్వు నా కొడుకని చెప్తా. నా మేనగోడల్ని కాపాడు, కానీ ఒక్క కండిషన్, దాన్ని మళ్ళీ ప్రేమలోకి దించొద్దు. ఈ పని చేయడానికి నీకెంత కావాలి? నువ్వెంత ఇవ్వగలవు? 25 క్రితం నా కొడుకు కోసం 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశా. అదెప్పుడు ఎంత అయిందో నాకు తెలీదు, అది ఇవ్వగలను. అయితే ఈ రోజు ఇక్కడ ఉండొచ్చు అన్నమాట. ఆగు, మౌనిని ఎలా బయటికి తీసుకురావాలో దాని గురించి మాత్రం ఆలోచించు. పొలాలు ఆస్తుల్లో వేలు పెట్టద్దు. ఎందుకు పెట్టకూడదు? ఆస్తి నీది, 25 తింటున్నారు. వాళ్ళని సుఖంగా ఉండిస్తాననుకున్నావా? సరదా తీర్చేస్తాను ఒక్కొక్కరిది. ఏం చేస్తావు? శాంపుల్ ఓ 2-3 చెప్పనా? వాళ్ళ ధాన్యం గుట్టలు తగిలెట్టేయచ్చు, వాళ్ళ చేపల చెరలో విషయం కలిపేయచ్చు, 50 లారీలు ఉన్నాయి, పాటలు పాటలుగా పీకి సెకండ్ హ్యాండ్లో అమ్మేయచ్చు, వాళ్ళు ఇనపెట్టి కొట్టేయచ్చు, చీకట్లో మావికలు పొడి చేయొచ్చు, ఊళ్ళో పిల్లల చేత వాళ్ళ కొడుకుల మీద రేప్ కేసు పెట్టించవచ్చు. ఇలా కూర్చుని ఆలోచిస్తే బోల్డ్ అనున్నాయి. ఇంత దారుణంగా ఉన్నావు, ఎవరు పెంచారు నిన్ను? ఏ స్కూల్లో చదువుకున్నావు?
మనకి డబ్బే ముఖ్యము, మనకి డబ్బే ముఖ్యము, డబ్బు కోసం ఏమైనా చేసేస్తాము, డబ్బు కోసం ఏమైనా చేసేస్తాము, కావాలంటే కాళ్ళు చేతులు విరగ కొట్టేస్తాము. ఏం గుర్తొచ్చింది మౌని? ఆ చుట్టుపక్కల కూడా నువ్వు వెళ్ళకూడదు. సరే తిను.